హాయ్ అండి, అమ్మ వంట ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు నేను సంవత్సరం మొత్తం నిల్వ ఉండే ఉసిరి ఆవకాయ పచ్చడి పెట్టబోతున్నానండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఉసిరికాయలన్నీ శుభ్రంగా వాష్ చేసి తడి లేకుండా ఒక క్లాత్తో తుడిచి పక్కన పెట్టుకోండి. ఇట్లా ఒక్కొక్క కాయకి ఇట్లా తొడాలన్నీ తీసేసుకోండి. ఇట్లా తొడాలు ఉంటాయి చిన్న చిన్నగా, అవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాక ఒక ఫోర్కు తీసుకొని ఆ ఫోర్కుతో కాయ మొత్తంలో ఒక 5-6 చోట్ల ఇట్లా గాట్లు లాగా పెట్టండి. ఇట్లా పెట్టడం వల్ల లోపల దాకా ఉడికిపోతుంది, మనం నూనెలో వేయించేటప్పుడు లోపల దాకా మగ్గుతుంది. ఇలా అన్ని కాయలకి ఫోర్కుతో గాట్లు లాగా పెట్టేసుకోండి. ఈ ఉసిరికాయతో ఒక 3-4 రకాల పచ్చళ్ళు చేసుకోవచ్చండి. మామూలుగా తొక్కు పచ్చడి కూడా అది సంవత్సరం పాటు పెట్టుకుంటారండి, ఎప్పుడన్నా నోరు బాగున్నప్పుడు తినడానికి తొక్కు పచ్చడిలాగా. అలా మొత్తం గాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోండి. ఆ బాండీలో నూనె వేసుకోండి. ఈ ఉసిరికాయలు ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేసుకోండి. ఆ ఉసిరికాయలని, గాట్లు పెట్టిన ఉసిరికాయలని ఒక్కొక్కటిగా ఆ ఆయిల్లో వేసుకోండి. జాగ్రత్తగా వేసుకోండి ఆయిల్లో వేసేటప్పుడు. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉసిరికాయలన్నీ అన్ని వైపులా ఫ్రై అయ్యేటట్టు గరిటెతో కలుపుతూ ఫ్రై చేయండి. అప్పుడప్పుడు ఇట్లా ఫ్రై అవ్వాలి. మనకి ఫ్రై అయినట్టు ఎట్లా తెలుస్తుందంటే పైన కొంచెం బబుల్స్ లాగా వస్తాయండి. ఇట్లా చూడండి, ఇలా బబుల్స్ లాగా వచ్చినప్పుడు అన్ని వైపులా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి అది బాగా చల్లారాలండి. మనం ప్లేట్లోకి తీసేసుకోండి. మళ్ళీ ఆయిల్లోనే ఉంచేస్తే అలానే ఇంకా ఎక్కువగా మాడిపోయే అవకాశం ఉంది. అందుకని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ కాయలు, ఈ నూనె బాగా చల్లగా అయిపోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆవాలు ఒక గ్లాస్ పోసానండి. నేను ఒక చిన్న కాఫీ గ్లాస్ పోసాను. ఆవాలు వేగిన తర్వాత కొద్దిగా మెంతులు కూడా వేయండి. ఒక పావు స్పూన్ వేసాను, ఎక్కువ వేయక్కర్లేదు, కొంచెం వేస్తే చాలు. మెంతులు వేయడం వల్ల కూడా పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ డిష్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, చూసి చేయండి. ఇట్లా మొత్తం వేగాలంటే ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించండి. ఇవి బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీలో వేయాలండి. మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఆ ఆవాలన్నీ వేసేసుకోండి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక గ్లాసు, కాఫీ తాగే గ్లాస్ అండి, ఆ గ్లాస్ నిండా మనం పొడి చేసి పెట్టుకున్న ఆవు పిండి వేసేసుకోండి. కొంచెం ఆవు పిండి ఎక్కువ ఉంటేనే పచ్చడికి బాగుంటుందండి. ఈ గ్లాస్ నిండా వేసుకోండి. కారం కూడా ఇదే గ్లాస్తో నిండా కాకుండా కుక్కర్ తగ్గించి వేసుకోండి. నేను ముందే వేసేసాను, అది స్కిప్ అయిందండి వీడియో. నెక్స్ట్ ఉప్పు కూడా ఒక 1/4 గ్లాస్ వేసుకోండి. ఉప్పు మామూలుగా మన బయట విడిగా కొనేది కాబట్టి ఎక్కువ ఉంటుంది ఉప్పు. కొంచెం పసుపు కూడా వేసి బాగా కలపండి. బాగా ఆ పొడి అన్నీ, ఉప్పు కారం పొడి మొత్తం కలిసేటట్టుగా కలిపి మనం చల్లారిన తర్వాత ఆయిల్ వేయించి పెట్టుకున్నాం కదా ఆయిల్ని, ఆ ఆయిల్ ఆ పొడిలో వేసేసి బాగా కలపండి. చల్లారిన తర్వాతే కలపాలండి, వేడి మీద అస్సలు కలపద్దు. పూర్తిగా చల్లారిపోవాలండి. ఆయిల్లో మొత్తం ఇప్పుడంతా కలిసేటట్టుగా బాగా కలపండి. కలిపిన తర్వాత కొద్దిగా నేను 1 టీ స్పూన్స్ నిమ్మరసం వేశానండి, మీ ఇష్టం అండి. వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. లేకపోతే చింతపండు కూడా వేసుకోవచ్చండి. నేను నిమ్మరసమే వేస్తాను చింతపండు కంటే, చింతపండు వేస్తే మరి పుల్లగా ఉంటుందని. నెక్స్ట్ మనం వేయించి పెట్టుకున్న ఉసిరికాయలను కూడా వేసుకోండి. వేసి ఆ కాయలకి మొత్తం ఆవు పిండి, కారం, ఉప్పు మొత్తం కలిసేటట్టుగా బాగా కలపాలండి. ఈ పచ్చడి బయట పెట్టద్దండి, కొన్నాళ్ళ తర్వాత నల్లగా అయిపోతుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం మనం ఫస్ట్ ఎట్లా పెట్టామో అదే కలర్లో ఉంటుందండి, అస్సలు పాడవదు, సంవత్సరం అంతా వేసుకోవచ్చండి. నెక్స్ట్ సీసాలో పెట్టుకోండి. ఈ పచ్చడి
3 డేస్ తర్వాత మళ్ళీ తిరిగి కలపాలండి. 3 డేస్ తర్వాత వేసుకోండి. ముక్క కూడా బాగా పచ్చళ్ళలో నాని మెత్తబడుతుంది. ఇది 3 డేస్ తర్వాత తినండి, చాలా బాగుంటుంది. అంతేనండి, ఇది ప్లాస్టిక్ డబ్బాలో మాత్రం పెట్టద్దండి. ఇట్లా సీసాలో కానీ ఏమన్నా చిన్న సైజు జాడీలో కానీ పెట్టుకోండి. ఇట్లాంటి వాటిల్లోనే పెట్టాలండి, ఏ పచ్చడైనా నిల్వ ఉంటుంది బాగా. ఇంతేనండి, సంవత్సరం మొత్తం నిల్వ ఉండే ఉసిరి అవకాయ పచ్చడి రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.